కొస్కి మండల గ్రామాల పాఠశాలలకు సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీసులో నరేందర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు ఎస్ ఈరేష్ మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనకబడి ఉన్న కొస్కి మండలాన్ని అక్షరాస్యతను పెంపొందించడంలో ఉపాధ్యాయులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొస్కి మండలం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుండా వ్యవహరిస్తున్నారని, నదీ తీర ప్రాంత గ్రామాల ఉపాధ్యాయులైతే వారు వచ్చిన సమయమే పాఠశాల సమయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అర్ధగంట 30 నిమిషాలు ముందే పాఠశాలలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోతున్నారు. కొస్కి మండలానికి 23 గ్రామాలలో ఉన్న పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, కొస్కి మండలంలో నిన్నటి రోజున కేజీ ప్రాథమిక పాఠశాల కూడా 9 గంటలు అవుతున్నా పాఠశాల తాళాలు తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లిన సంఘటన కూడా జరిగిందన్నారు. ఈ విషయం పత్రికలలో కూడా ప్రచురితమై వచ్చిందని, కావున కేజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, కొస్కి మండలంలో అలాగే గ్రామాలలో పాఠశాలలకు సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై ఎంఈఓ విజిట్ చేసి ఉపాధ్యాయులపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ, చరణ్, భరత్, భాషా తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పని చర్యలు తీసుకోవాలి. అలాగే కోసి మండలంలో ఉన్నటువంటి పాఠశాల మొత్తం సార్ విజిట్ చేసి ఏం జరుగుతున్నాయి, టీచర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని దానిపై విచారణ చేసి ఎవరైతే సమయపాలన పాటించకుండా ఉంటారో వాళ్ళ పని చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఉద్దేశం ఏంటంటే సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. కోసి మండలంలో 23 గ్రామాల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి తక్షణమే ఎంఈఓ స్పందించి సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.